హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే చేపల పులుసు అండి అది కూడా చింతపండు లేకోకుండా చేపల పులుసు అది ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈరోజైతే వీడియో అయితే ముందుగా మార్కెట్లో నుంచి మా వారైతే చేపలు తీసుకొచ్చారు చేపల్ని నేనైతే ఈ విధంగా క్లీన్ అనమాట మనం బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళు మనకి కట్ చేసి ఇస్తారు కానీ వాళ్ళు నీట్గా అయితే కట్ చేయరు కాబట్టి మనకు కావాల్సిన విధంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే వాష్ చేసుకోవాలి సో నేనైతే ఈ విధంగా అయితే వాష్ చేస్తున్నానమాట బా బండకేసి బాగా మనం ఏం చేయాలంటే తోమాలి కదా చేపల్ని ఎందుకంటే దాంట్లో ఉన్న వాసన నాచు అనేది అన్నీ పోతే బట్టి నేనైతే ఈ విధంగా బండకేసి తోముతున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఒకసారి వాష్ చేసుకోవాలి టూ ఆర్ త్రీ టైమ్స్ మనం ఏంటంటే వితౌట్ సాల్ట్ అంటే ఉప్పు లేకుండా మనం ఒకసారి టూ టైమ్స్ మనం వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ కానీ కల్లుప్పు కల్లుప్పు అయితే బాగుంటాయండి చేపలు వాష్ చేయడానికి కళ్ళుప్పు వేసుకుని మనం ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ అయినా కానీ వాష్ చేయాలండి అలా వాష్ చేస్తేనే మనకి చేపలు అనేవి మంచిగా క్లీన్ అవుతాయి ప్లస్ మనం తినేటప్పుడు ఎటువంటి స్మెల్ అనేది రాదు ఇందులో మనకు కొంచెం పసుపు వేసుకొని వాష్ చేసుకున్నా కానీ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట చక్కగా క్లీన్ అవుతాయి నేనైతే ఈ విధంగా టూ నేను సిక్స్ టైమ్స్ అయితే వాష్ చేశాను అనమాట సో ఇందులో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు బదులు నేను ఈరోజు ఏంటంటే మామిడికాయ తోటి చేపల పులుసు అనేది నేను తయారు చేస్తున్నాను సో అందుకోసం మా చెట్టు మామిడికాయలు అయితే కోసానండి రెండు మామిడికాయలు తీ రెండు మామిడికాయలు కోసాను కోసి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను ఇవి కి కిలో చేపలు అనమాట కిలో చేపలకి నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే కొంచెం పుల్లగా ఉన్న మరీ పుల్లగా ఉన్న మామిడికాయ అయితే కాదు కొంచెం ఓ మాదిరిగా పుల్లగా ఉన్న మామిడికాయలు రెండు తీసుకున్నాను టమాటాలు అయితే రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే నాలుగైతే తీసుకున్నాను అనమాట తీసుకుని ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ నేను అవన్నీ కట్ చేసేసాను కదా ఇప్పుడు మామిడికాయ కట్ చేస్తున్నాను మామిడికాయ కట్ చేశాను తర్వాత చెప్పాను కదా టమాటాలు ఎన్ని తీసుకున్నానో పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నానో చెప్పాను కదా ఇప్పుడు ఉల్లిపాయలు చూసారు కదా పెద్దగా కట్ చేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ అనేది చేయాలన్నమాట మెత్తగా పేస్ట్ పెట్టాను అనమాట ఉల్లిపాయల్ని తర్వాత ఏంటంటే మామిడికాయ ఈ మామిడికాయ ముక్కలు కూడా కొంచెం మెత్తగా పేస్టు పట్టుకోవాలి మెత్తగా అయినా లేదంటే కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు నేను మరీ మెత్తగా అయితే కాదు కానీ అక్కడక్కడ కొన్ని పలుకులు అయితే ఉంటాయి అనమాట అవి మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట తర్వాత ఏంటంటే ఇందులోకి మసాలాలు కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే కట్ చేసి మిక్సీ అయితే పట్టాను అనమాట అలాగే చేపలు కూడా నీట్గా కడిగేసి పక్కనైతే పెట్టాను ఇప్పుడు ఏంటంటే కర్రీ ప్రిపరేషన్ అనమాట సో ముందు ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట చేపల కూరకి ఇప్పుడు ఏంటంటే చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తాను దానికోసం సరిపడా గిన్నె పెట్టాను అలాగే సరిపడా ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసి కొంచెం కలుపుతున్నాను అనమాట అంటే ఆయిలే వేపుతున్నాను తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంచెం అవి వేగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టినటువంటి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా అందులో వేసి కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ఉల్లిపాయని ఆయిల్లో చక్కగా మగ్గించాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ని మనం చక్కగా మగ్గించాలి మగ్గించిన తర్వాత మూత పెట్టి కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకుని చక్కగా మగ్గించుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి సో ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన టమాటా మొక్కలు ఉన్నాయి కదా టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు అందులో వేసేస్తాను ఇప్పుడు ఏంటంటే ఉప్పు వేసాను ఉప్పు వేసి కొంచెం ఒక వన్ మినిట్ ఒకసారి విధంగా కలుపుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టి అది బాగా ఉడికేలాగా మగ్గేలాగా మనం ఆయిల్లో ఏం చేయాలంటే మగ్గించుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే పసుపు అనేది వేసుకోవాలన్నమాట పసుపు మనం ఎంత వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఒక స్పూన్ పసుపు అయితే వేసానమాట పసుపు వేసిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి సో ఇది చేపల పులుసు కాబట్టి అందులోనూ వితౌట్ చింతపండుతో చేస్తున్నాను కాబట్టి మామిడికాయ కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీ అనేది ఎక్కువే వేశాను సో పులుసుల్లో అయినా ఇలాంటి మామిడికాయ వేసి కర్రీలో అయినా కానీ కొంచెం స్పైసీ వేసుకున్నా మనకి ఏమవుతుందంటే మనకి అంత స్పైసీ అనేది అనిపించదు సో స్పైసీ అంటే కారం వేసేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట మేము ఎంత స్పైసీ తినగలుగుతామో అంతే కారం అయితే వేశాను నేను సో మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత కారం అనేది వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇందులో కొన్ని వాటర్ అనేది వేసుకోవాలన్నమాట సో మనకి ముక్కలు ములిగేంత వరకు కూడా వాటర్ అనేది వేసుకోవాలి నేనైతే ప్రస్తుతానికైతే టూ లే రెండు లోటాలు వేసానమాట వేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ రుబ్బి పక్కన పెట్టినటువంటి మామిడికాయ పేస్ట్ ఉంది కదా ఆ మామిడికాయ పేస్ట్ కూడా వేశానమాట సో చూశారు కదా మధ్య మధ్యలో పలుకుల్లాగా ఉన్నాయి కదా అవి ఏంటంటే కూర అంతా అయిపోయిన తర్వాత మనం మనం అన్నం తింటున్నప్పుడు అవి తగులుతూ ఉంటాయి కదా మంచి టేస్ట్ వస్తాయండి సో మనం ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట మరీ మెత్తగా అవసరం లేదు ఎలా అక్కడక్కడ మనకి ఇలాగా పలుకుల్లాగా ఉంటే మాత్రం బాగుంటుంది సో అదంతా కూడా అందులో వాటర్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే చేప ముక్కలు అనేవి వేసేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ రుబ్బుకొని పక్కన పెట్టాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం ఉడికిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి దాన్ని మనం కలపాలి కదా కలిపితే ఏమవుతుంది చేపలు విడిపోతాయి కదా సో అందుకే ముందుగా మనం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి లైట్గా మరీ ఓ గరిటితో తిప్పేయకుండా అంటే చేపలు ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి మనం గరిటి పెట్టామంటే మాత్రం అవి కొంచెం విడిపోతాయి అనమాట అందుకే మనం ఏం చేయాలంటే చేపలు వేసినమ్మటే ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే మనం కలుపుకోవడానికి బాగుంటుంది సో ఈ కలిపేసి తర్వాత ఇందులో ఏంటంటే కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి చేపల్ని సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇది ఇందులో వాటర్ అంతా కూడా మనకి ఎలా అంటే కొంచెం చక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవచ్చు లేదు కొంచెం పలుచిగా కావాలనుకుంటే కొంచెం పలుచిగా అయినా ఉంచుకోవచ్చు బట్ నాకైతే సరిపోయింది పర్ఫెక్ట్గా నాకు కొంచెం చిక్కగా కావాలనుకున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువసేపు అయితే ఉడికించుకున్నాను తర్వాత ఫైనల్గా గరం మసాలా అయితే వేసాను అనమాట వేసి ఈ విధంగా అయితే ఉంచాను దీన్ని కూడా మనం లైట్ లైట్గా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి కొంచెం మసాలా పచ్చివాసన పోయేంతకు కూడా ఒక నిమిషం ఏంటంటే మూత పెట్టి మగ్గించుకున్నాను మగ్గించుకున్న తర్వాత చూస్తున్నాను అనమాట చెక్ చేస్తున్నాను సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో సో మనం చింతపండు లేకపోయినా కానీ మామిడికాయ గుజ్జుతోటి ఈ విధంగా చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి అసలు చేపల కూర చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసి మూతపెట్టి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే మేమైతే వేసుకుని చక్కగా తినేస్తున్నాం అనమాట కూరని చాలా బాగా కుదిరిందండి మామిడికాయతోటి చేపల పులుసు అనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో ఇదే అండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మరి ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ